పిల్లలు, మనం గత పాఠంలో అనువంశికతకు సంబంధించిన ప్రాథమిక అంశాలను చూసాం కదా. మళ్ళీ ఒకసారి వాటిని చూసి మనం ఈరోజు మానవులలో లింగ నిర్ణయం మరియు పరిణామం అనే అంశాల గురించి పరిచయం చేసుకుందాం. తల్లిదండ్రుల నుండి లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు కొత్త లక్షణాలను ప్రదర్శించి వైవిధ్యాలకు కారణమవుతాయి. అనువంశికత ప్రయోగాలను బఠానీ మొక్కపై జన్యుశాస్త్ర పితామహుడు మెండెల్ 7 జతల కారకాలను ఉపయోగించి జరిపాడు. ప్రయోగాల ద్వారా బహిర్గతత్వ సూత్రం, పృథకరణ సూత్రం, స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం లేదా సూత్రాలను ప్రతిపాదించాడు. ఈ వైవిధ్యాలే కొత్త జాతుల ఏర్పాటుకు దారితీస్తాయని ప్రముఖ పరిణామ శాస్త్రవేత్తలు లామార్క్, డార్విన్, మాల్థస్, వాలెస్, విజ్మన్ తెలిపారు. కొత్త జాతుల ఏర్పాటు పరిణామ లక్షణంగా పరిగణిస్తాం. పరిణామానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. జీవ పరిణామ క్రమ ఆధారాలను మనం పరిశీలించి చూసినప్పుడు అందులో నిర్మాణ సామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, జీవరసాయన శాస్త్ర నిదర్శనాలు, అవశేష అవయవాలు, శిలాజాలు వంటి అనేక అంశాలు మనం పరిణామ క్రమాన్ని గమనించడానికి వీలుగా ఆధారాలుగా తీసుకోవచ్చు. ఈ పటాన్ని పరిశీలించండి. ఇవన్నీ ఒకే అంతర్నిర్మాణాన్ని కలిగి ఉండి, అంటే అంతర్గతంగా వాటి నిర్మాణం ఒకే రకంగా ఉండి, చూడడానికి భిన్నంగా ఉంటూ భిన్నమైన విధులను నిర్వర్తించే అవయవాలు. ఇలాంటి వాటిని నిర్మాణ సామ్య అవయవాలు అంటారు. అంటే అంతర్నిర్మాణంలో ఒకే రకంగా ఉండి విధులలో మాత్రం భిన్నంగా ఉండే, కాబట్టి వీటిని సమరూప అవయవాలు అని కూడా అంటారు. తిమింగలాల్లో వాజాలు ఉన్నాయి కదా, అవి ఈదడానికి ఉపయోగపడతాయి. గబ్బిలాల్లోనేమో రెక్కలు ఎగరడానికి ఉపయోగపడతాయి. చిరుతపులుల్లో కాళ్ళు పరిగెత్తడానికి ఉపయోగపడతాయి. చుంచెలుకలు ఉంటాయి, ఇంకా వాటిలో కాళ్ళు తవ్వడానికి ఉపయోగపడతాయి. అదే మనుషుల్లో చేతులు పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ రకంగా వీటిలో ఉన్న అన్నింటిలో సుమారుగా దాదాపుగా ముందరి చలనాంగాలన్నింటి అంత నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది. పనులు భిన్నంగా నిర్వర్తిస్తాయి. రూపం ఒకే రకంగా ఉంది కాబట్టి వీటిని సమరూపావయవాలు అని అంటారు. ఇవి పరిణామానికి ఒక మంచి ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పటాన్ని పరిశీలించండి. ఈ పటంలో మనకు పక్షి రెక్క, గబ్బిలం రెక్క రెండు అగుపిస్తున్నాయి కదా. ఇవి రెండు కూడా ఎగరడానికి ఉపయోగపడేవి, కానీ వీటి నిర్మాణంలో తేడా ఉంటుంది. విధిలో మాత్రం ఒకే రకంగా ఉంటాయి, అంటే క్రియలో సారూప్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు. నిర్మాణ సామ్య, క్రియాసామ్య అవయవాలు పరిణామాన్ని గమనించడానికి మంచి ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రియాసామ్య అవయవాలనే అనురూప అవయవాలు అని కూడా అంటాం. పరిణామ క్రమాన్ని గమనించే సందర్భంలో అనేక మంది శాస్త్రవేత్తల పరిశోధనలు మనం పరిగణనలోకి తీసుకుంటాం. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన వాళ్ళు చార్లెస్ డార్విన్, లామార్క్, వాలెస్, మాల్థస్, విజ్మన్ మొదలగువాళ్ళు. లామార్క్ను మొట్టమొదటి పరిణామ అంశాలను గమనించిన శాస్త్రవేత్తగా చెప్పవచ్చు. లామార్క్ జిరాఫీలను పరిశీలిస్తూ ఇవి మొదటగా జింకల వలె ఉండేవని,
వాటి ఆహారం కోసం మెడలు చాస్తూ జిరాఫిల్లా మారిపోయాయని ఆర్జిత గుణాల అనువంశికత ద్వారా తెలియపరిచారు. చార్లెస్ డార్విన్ వాలెస్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఇంకా ప్రముఖమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కలిసి మానవ పరిణామ క్రమాన్ని గమనించడానికి వీలుగా సోపానాలను ఏర్పరిచాయని మనం నిదర్శనాలుగా తీసుకోవచ్చు. వాటి ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ చార్లెస్ డార్విన్తో కలిసి జరిపిన పరిశోధనలు పరిణామ శాస్త్రవేత్తల అంచనాలను చాలా మార్పులకు గురి చేశాయని చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ కలిసి ప్రకృతి వలన సిద్ధాంతాన్ని పూర్తిగా విశదపరచడం జరిగింది. తాను ఆలోచించినట్లుగానే వాలెస్ కూడా ఆలోచించడం చూసి డార్విన్ చాలా ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కలిసి జర్నల్ ఆఫ్ లిన్నేయన్ సొసైటీ అనే పత్రికలో ప్రకృతి వర్ణనం గురించి వ్యాసం కూడా రాశారు. జీవపరిణామ సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రకృతి వర్ణం అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ తన 22వ ఏటా జరిపిన పరిశోధనలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇతడు హెచ్ఎంఎస్ బీగిల్ అనే నౌకలో ప్రపంచవ్యాప్త పరిశోధనకు బయలుదేరి గాలపోగస్ దీవులలో ఇతడు ఫించ్ పక్షులకు సంబంధించిన ముక్కులపై జరిపిన పరిశోధనలు చాలా విషయాలను మనకు తెలియపరిచాయి. ఇందులో పక్షుల నిర్మాణంలోని ముక్కుల నిర్మాణంలోని వైవిధ్యాన్ని ఈయన గమనించాడు. ఇవి వాటి ఆహారపు అలవాట్ల ఫలితంగా ఏర్పడ్డాయని ఈయన తెలిపాడు. ఈ పరిశోధనలతో పాటుగా మాల్థస్ ప్రతిపాదించిన జనాభా సిద్ధాంతం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇతడు ఎన్ ఎస్ఏ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథాన్ని రచించాడు. దీని ప్రకారం జనాభా గుణశ్రేణిలో పెరుగుతూ ఉంటే, అంటే 1, 2, 4, 8, 16 ఇట్లా జనాభా పెరుగుతుంటే, ఆ జనాభా యొక్క ఆహార అవసరాలు మాత్రం అంకశ్రేణి పద్ధతిలో పెరుగుతున్నాయి అని తెలిపాడు. అంటే అంకశ్రేణులు అంటే 1, 2, 3, 4 అనే క్రమం. ఇలా ఎన్నో విషయాలు మనకు అనువంశికత పాఠ్యాంశంలో జీవుల పరిణామ క్రమాన్ని వివరించడానికి ఉపయోగపడ్డాయి. మళ్ళీ తరగతిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.